కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురావేశారు. మైదుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. మండల కన్వీనర్ బోరెడ్డి వెంకట రమణారెడ్డి, పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మీరందరూ పార్టీ శుభం చేసినందుకు ఈ కార్యక్రమం వచ్చినటువంటి మా పార్టీ కార్యకర్తలకు, వేదిక పేరు ఉన్నటువంటి మన అధ్యక్షుడు రమణారెడ్డి గారికి, తదే కుమార్ రవి గారికి, ఈ దూరు ఇన్ఛార్జిగా మన రాంబాబు, అదే రకంగా మన సంజీవ్ రాడు సంజీవ్ రెడ్డి గారికి, మన పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనందరూ ఆలోచించాల్సింది ఒకటి, దూరు మండలము ఎక్కడ కానీ చిన్న పొరపాటు లేకుండా నాయకులందరూ కలిసిమెలిసిగా ఉండాలి. ఒక ఇంటికి 10-12 సార్లు తిరిగి కష్టపడ్డారు. అదే రకంగా ఏ విలేజ్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ విలేజ్లోనే ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరగాల. ఇప్పుడు ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్గా దూరు మండలంలో బూత్ వైద్యు ఇన్ఛార్జ్ చేశాను. ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఇది బాగా ప్రజలకి పోతాయి. ఆ ఇన్ఛార్జ్ బాధ్యత ఇస్తాను. ఆ బాధ్యత కూడా ఒక బూత్లో 800 ఓట్లు ఉంటాయి అనుకోండి. 800 ఓట్లు అంటే ఒక 300 ఓట్లు తెలుగుదేశం ఉంటాయి, ఒక 300 ఓట్లు వైకాపు ఉంటాయి. జనరల్గా నేను చెప్పేది ఇంకా మిగతా ఓట్లు ఉంటాయి, ఇంకా మిగతా 300 ఓట్లు 400 ఓట్లు మిగిలిన ఓట్లు ఉంటాయి. మనం కృషి చేసేది ఎక్కడంటే ఆ 400 ఓట్లను మనం మోటివేట్ చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి అనే వ్యక్తి 400 ఓట్లను డైలీ ఒక గంట సేపు అక్కడ వాకింగ్ పోయినట్టు ఊళ్ళకి వాకింగ్ పోయిన కూడా ఆ 400 ఓట్లు 50 ఓట్లు ఆ బూత్లో ఏం చేయాలని ఒక ఫస్ట్ ఆ ఓట్లు వెరిఫై చేసాం. చేస్తే 350 ఓట్లు వైకాపు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి ఓన్లీ 150 ఓట్లే ఉన్నాయి. అంటే మీద 450 ఓట్లు తటస్థానంగా ఉన్నాయి. అంటే మనకు మీద 150 ఉంటే వాళ్ళకి 350 ఉంటే మీద ఓట్లు తటస్థానం ఉన్నాయి 450 ఓట్లు. ఇప్పుడు ఆ 450 ఓట్లు ఎట్లా కావాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పి ఒక 5 పిల్లలను